మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై అయింది ఇవాళ మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్స్తున్నామంటే స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామంటే ఇవాళ ఎంతోమంది మహనీయుల పోరాటం భగత్ సింగ్ గారు గాంధీ గారు నెహ్రూ గారు ఎంతోమంది బాలగంగాధర్ తిలక్ గారు ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితం పోరాట ఫలితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్ర ఫలాలు పొంది ఇవాళ అద్భుతంగా మన దేశం ముందుకు పోతా ఉంది ఒకనాడు స్వాతంత్రం వచ్చినాడు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి ఉండేది తినడానికి తిండి గింజ లేక కరువు పడితే గట్క దినో గంజిదాగో వలసలు పోయి బతికినటువంటి రోజులు కానీ ఇవాళ భారతదేశం ఆహార ఉత్పత్తిలో సమృద్ధిని సాధించి ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఇలా భారతదేశం చేరింది ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశములోనే ఆహార ఉత్పత్తిలో వరి ధాన్య ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ నిలిచిందని గర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఇవాళ ఈ స్వాతంత్ర భారతదేశం అద్భుతంగా ఇవాళ పురోగమిస్తూ ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది మిత్రులారా ఒక విషయాన్ని ఆర్థిక మంత్రిగా కూడా నేను చెప్పాలి ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి రేటు భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడ్డది అంటే గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పదకొండు పాయింట్ ఐదు వృద్ధి రేటుతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పి నేను చేస్తా ఉన్నా తెలంగాణ తర్వాత తొమ్మిది పాయింట్ ఏడు శాతంతో ఒరిస్సా రెండవ రాష్ట్రంలో ఉంటే తొమ్మిది పాయింట్ రెండు శాతంతో హర్యానా రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది అంటే ఇది మన కేసీఆర్ గారి పరిపాలనకు టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఎందుకు మీరు సాధించలే ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కంటే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మనం మన రాష్ట్ర ప్రభుత్వం తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడిన నాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన రాష్ట్రంలోని ఒక ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేలుంటే ఇవాళ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ అని మనం చేస్తా ఉన్నాం అంటే రెండున్నర రెట్లు పెరిగినాం మనం తలసరి ఆదాయంలో జీఎస్డిపిలో స్వంత వనరుల ఆదాయ వృద్ధి రేటులో ఇవాళ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన బడ్జెట్ అరవై రెండు వేల కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై రెండు వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మన బడ్జెట్ పోయిన సంవత్సరం లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం ఏడేళ్లలోనే మూడంతల వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు కలెక్టర్ గారు చెప్పారు నిజంగా సంగారెడ్డి జిల్లా ఇవాళ గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పల్లె ప్రగతి పేరిట గ్రామాలలో ఏ ఊర్లో చూసినా ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ వైకుంఠ ధామము డంప్ యార్డు హరిత హారము నర్సరీలతో పచ్చని చెట్లతో స్వచ్ఛతతో గాంధీ గారి కళలకు ఆదర్శంగా నిలిచినాయి తెలంగాణ పల్లెలు ఇది నేను చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య అవార్డులు ప్రకటించింది దేశంలో పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలు సంసద్ ఆదర్శ యోజన గ్రామాలు సంసద్ ఆదర్శ యోజన గ్రామాల్లో దేశములో మొదటి ఇరవై గ్రామాల్లో పంతొమ్మిది గ్రామాలు తెలంగాణ రాష్ట్రమే ముందు వరుసలో నిలిచాయి ఇరవై గ్రామాలు దేశంలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే మొదటి పంతొమ్మిది తెలంగాణనే అంటే ఎంత బాగా ఈ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది ఇది మనకు మనం చెప్పుకుంటున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో పంతొమ్మిది గ్రామాల్లో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ పల్లెలే ఉన్నాయని ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు సాధించినాం ఇలా రైతు బంధు పేరిట మన సంగారెడ్డి జిల్లాకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతన్నలకు అందించి ఇలా ఒక భరోసాను కల్పించినాం రైతు ఆత్మహత్యలు లేని జిల్లాగా ఈ రాష్ట్రంగా మార్చుకుంటా ఉన్నాం ఇలా రైతు బంధు రైతు బీమా ఇలాంటి అద్భుత కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో వరాన్ని ఇచ్చారు అదే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ గుక్కెడు తాగునీళ్ల కోసం మా నారాయణఖేడో మా జహీరాబాదో మా జోగిపేటనో మా సంగారెడ్డి గుక్కెడు తాగునీళ్ల కోసం గోసబడ్డ ఈ జిల్లా ఇవాళ మిషన్ భగీరథతో స్వచ్ఛమైన జలాలు ప్రతి ఇంట్లో కూడా ఇలా ధారగా వస్తా ఉన్నాయి త్రాగునీరే కాదు సాగునీరు కూడా అందించుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి సంగారెడ్డి జిల్లాలో స్వాతంత్రం రావడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇలా అభివృద్ధి పథంలో మనం దూసుకుపోతున్నామని చెప్పి మనం చెప్పుకోక తప్పదు ఈ అద్భుత వేళ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇంకోటి ప్రకటించారు ఈ ముఖ్యంగా ఈ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎల్లుండి పంద్ర ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం అందులో మన సంగారెడ్డి జిల్లాలో మరో నలభై రెండు వేల కొత్త పెన్షన్లు సంగారెడ్డి జిల్లాలో ఆసరా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం అంటే బట్ట చనిపోయిన వాళ్ళు గీతన్నలు అన్నలు తన్నలు అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్లు వృద్ధులు వికలాంగులు అందరికీ కొత్తగా మరో నలభై రెండు వేల పెన్షన్లు మన సంగారెడ్డి జిల్లాలో ఇవ్వబోతా ఉన్నాం ఇంకో శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించారు అదేంటంటే ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లు కిడ్నీ బీమారితో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ఇవాళ సంగారెడ్డి జిల్లా ఒకనాడు ఒకటే ఆర్డీఓ ఆఫీస్ ఒక్క సంగారెడ్డి ఆర్డీఓ అటు నారాయణఖేడ్ దాకా ఇటు జహీరాబాద్ దాకా చూస్తుండే కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో జహీరాబాద్లో ఆర్డీఓ ఆఫీస్ జోగిపేట్లో ఆర్డీఓ ఆఫీస్ నారాయణఖేడ్లో ఆర్డీఓ ఆఫీస్ సంగారెడ్డిలో ఒక ఆర్డీఓ ఆఫీస్ పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకుపోయినాం నారాయణఖేడ్లో కొత్త మున్సిపాలిటీ చేసుకున్నాం మన అమీన్పూర్ కానీ తెల్లాపూరు వాటన్నిటినీ మనం కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలను కొత్త మండలాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు దగ్గరగా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆనాటి త్యాగ ధనులను గుర్తు చేసుకుంటూ ఆనాటి త్యాగాలను పోరాటాలను మనం గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కాలంటే కులాలకు మతాలకు అతీతంగా పేదలే పేదల పక్షపాతిగా పేదలే ఎజెండాగా పేదలను పైకి దేవడమే లక్ష్యంగా ఇలా ప్రభుత్వాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున చదువుకోవాలని గురుకులాలు ప్రారంభించినాం ఎస్సీలకు దళిత బంధు తీసుకొచ్చాం బీసీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలు కుల వృత్తులకు పెద్ద ఎత్తున సహకారాన్ని తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మిత్రులారా అందరం కలిసి పనిచేద్దాం ఈ మధ్య కొన్ని కొన్ని విచ్ఛిన్నరకర శక్తులు మతాల మధ్య కులాల మధ్య విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేసి తమ స్వార్థంతో పనిచేస్తున్నారు అటువంటి విచ్ఛిన్నరకర శక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండాలి మనకు కులంతో పని లేదు మతంతో పని లేదు మన పని పేదలే పక్షపాతిగా పనిచేయాలి పేదలకు సాయం చేసే విధంగా పనిచేయాలి దానికి కులం ఎందుకు మతం ఎందుకు కానీ కొంతమంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల రాజకీయం చేసి మనం నష్టపోయే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు ప్రతి పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తున్నారు అట్లా కులం ఉన్నదా మతం ఉన్నదా ప్రతి ఇంటికి పది కిలోల బియ్యం ఇస్తున్నాడు దాంట్లో కులం ఉందా మతం ఉందా అట్లా మనం పనిచేసుకోవాలి పల్లె పల్లెకు రోడ్డు కావాలి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు కావాలి ప్రతి రైతుకు రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కావాలి ప్రతి గ్రామానికి చక్కటి రోడ్డు కావాలి ప్రతి పల్లె ప్రతి పట్నంలో పేదలకు మంచి వైద్యం అందాలి దావఖాన్లు బలోపేతం కావాలి సర్కార్ దవాఖాన్లలో డాక్టర్లు యంత్రాలు అన్నీ కూడా పెట్టి ప్రజలకు కంటికి రెప్పలాగా వైద్యాన్ని అందించాలి ఓ ఇది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అందువల్ల ప్రజలు కూడా మనం ఏమరుపాటుగా ఉండొద్దు కొన్ని సంఘ విద్రోహ శక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోదాం ఇప్పటికే మన రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నది ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు రెండు వేల పదహారు మూడు వేల పదహారు పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి లక్షా పదహారు రూపాయలు సాయం చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో మనం ఆదర్శంగా ఉన్నాం ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం ఈ ఐక్యతను కొనసాగిద్దాం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరము దీవెనలు దీవెనలిచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పేదలకు సాయం చేసే విధంగా పేదలను పైకి తీసుకొచ్చే విధంగా ముందుకు పోదామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ